ముందుగా నన్ను ఈ సభకు ఆహ్వానించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అలాగే ఒక విషయం ఏంటంటే అడవిలో వేప చెట్టు ఉంటుంది, అలాగే మన ఇంట్లో కూడా వేప చెట్టు ఉంటుంది, కానీ దాని పూత ఎప్పుడు స్వచ్ఛమైనది కదా అండి. అలాగే షర్మిలక్క పాలనలో అయినా రాజన్న పాలనలో అయినా ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మన షర్మిలక్కను గెలిపించుకొని మనం మనకు ముఖ్యంగా రాజన్న పాలనలో ఉన్నప్పుడు ఒక క్వింటా పత్తి 7500, ఒక క్వింటా పసుపు 15000, అంటే ఒక 100000 రూపాయలు ఇస్తే పెళ్లి చేసుకోవడం కాదు పిల్లలకి, ఆడపిల్లలకి. రాజన్న పాలనలో ఉన్నప్పుడు రైతు తన సరుకులను అమ్ముకొని బిడ్డ పెళ్లి ఘనంగా చేసుకున్నాడు. కాబట్టి అలాంటి స్వచ్ఛమైన పాలన రావాలి, మన షర్మిలక్క ముందుకు రావాలి, మన షర్మిలక్క గెలవాలి, గెలిపించుకోవాలి మనం. అలాంటి పాలన కోసమైనా మన బతుకులు బాగుపడడం కోసమైనా ఆ స్వచ్ఛమైన మనసును గెలిపించుకోవాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. తప్పకుండా మనం అందరం షర్మిలక్క వెంట ఉండి తనను గెలిపించుకుందాం. కాబట్టి అందరూ షర్మిలక్కతోని సహకరించాలండి. ఓకే మేడం.